నమస్కారం, ఏవిఎన్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి నివాళులు. కేసీఆర్ చేపట్టిన తెలంగాణ మలివిడత ఉద్యమం ఐలమ్మ స్ఫూర్తితోనే సాగిందన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. భారత్ బంద్ విజయవంతం చేయమంటూ ప్రతిపక్షాల పిలుపు. వ్యవసాయ నల్ల చట్టాల రద్దుకు డిమాండ్. సూర్యాపేటలో గాన గంధర్వుడు ఎస్పీ ప్రథమ వర్ధంతి సభ. నివాళులర్పించిన కొనియాడిన మంత్రి జగదీష్ రెడ్డి. దొరల అన్యాయాన్ని ఎదురించి సమాజానికి ఆదర్శంగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట శాసనసభ భవనంలోని ఆడిటోరియంలో ప్రభుత్వం అధికారికంగా నివాళులర్పించింది. శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నభూపాల్రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పియూసీ చైర్మన్ ఏ జీవన్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ దొరల అన్యాయాన్ని ఎదిరించి సమాజానికి ఆదర్శంగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతిని అధికారిక కార్యక్రమంగా జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. చాకలి ఐలమ్మ ఒక వ్యక్తి కాదని శక్తి అంటూ వర్ణించారు. పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి పోరాడిన ఐలమ్మ స్ఫూర్తితోనే కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ మలివిడత ఉద్యమం కొనసాగిందని చెప్పారు. వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆనాడు 100 సంవత్సరాల క్రితం ఒక పల్లెటూరులో జన్మించినటువంటి చాకలి ఐలమ్మ 4-5 కొడుకులు ఒక బిడ్డతో సంతానంతో పేదరికం గడుపుతున్నటువంటి చాకలి ఐలమ్మ, వారి తల్లిదండ్రులు పెద్దల ఇళ్లలో బట్టలు ఉతుకుతున్నటువంటి సందర్భంలో ఆమె ఆనాడు కొంతమంది దొరల యొక్క నియంతృత్వ పోకడలకు సహించలేక మనసున్నటువంటి మనిషిగా ఈ సమాజంలో అందరి గౌరవం లభించాలనేటువంటి ఒక సంకల్పంతో ఆమె ఉద్యమ స్ఫూర్తితో ఎవరైతే నియంతృత్వ పోకడలతో వెళ్తున్నారో వారిని ఎదిరించి ఆడబిడ్డ అయినప్పటికీ ధైర్యంతో అడుగులు ముందుకేసినటువంటి వ్యక్తి చాకలి ఐలమ్మ గారు. అందుకే వారిని వ్యక్తి కాకుండా శక్తిగా చూడాల్సిన అవసరం ఉంది. ఆమె ఈరోజు మనందరికీ స్ఫూర్తిదాయకమైంది. తెలంగాణ ఉద్యమం మరివిడత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన సందర్భంలో కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమం నడుపుకున్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలతో రైతులు నడిరోడ్డున పడతారంటూ కన్నెర్ర చేస్తున్న ప్రతిపక్షాలు 27వ తేదీన చేపట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బంద్ను ప్రశాంతంగా నిర్వహించాలని కోరాయి. కార్మికులు, రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ అనుబంధ సంఘాలు పాల్గొనాలని బంద్ నిర్వాహకులు కోరారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఆదివారం నాడు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ శశాంక్ పాల్గొని చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట విద్యుశాఖ మంత్రి జి జగదీష్ రెడ్డి పాల్గొని బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రితో పాటు ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరమాళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలిత ఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టా కిషోర్, మనం వికాస వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్, కార్యదర్శి డిఎస్పీ శర్మ, పలువురు సినీ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, బాలసుబ్రహ్మణ్యం అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా నగరిలో ఎమ్మెల్యే రోజాపై పార్టీ నేతలు తిరుగుబాటు చేశారు. ఎంపీపీ అధ్యక్ష ఎన్నికల్లో రోజా చక్రపాణిరెడ్డి వర్గాల మధ్య విభేదాలు ఏర్పడి బహిరంగ నిరసనకు దారితీసింది. పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ విప్ను ధిక్కరించి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న నింద్రాలో గెలిచిన ఎంపీటీసీలను సస్పెండ్ చేయాలంటే ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. అయితే మా దయభిక్షతో గెలిచిన రోజా కోరంకు వ్యతిరేకంగా వ్యవహరించడం సరికాదని, ఇది పార్టీ వ్యవహారం కాదంటుండే దమ్ముంటే రోజా ఇండిపెండెంట్ గా తనపై పోటీ చేయాలని చక్రపాణిరెడ్డి సవాల్ విసిరారు. తెలుసు ఇదేంటి పద్ధతి, మళ్ళీ ఏంటి ఫైర్ బ్యాండ్ అంట, ఫైర్ బ్యాండ్ అంట, ఇది ఏంటంటే ఫైర్ బ్యాండ్ ఒక నా సపోర్ట్ తో రెండు సార్లు గెలిచావు లేదా చెప్పు, నా సపోర్ట్ తో రెండు సార్లు గెలిచావు, ఎలక్షన్ కౌంటింగ్ రోజే ఏడ్చావు నా అన్నలు లేకు నా అన్నలు నన్ను గెలిపించారని, ఏందండి ఇది అన్యాయం? నాకు నేనైతే ఇక్కడి నుంచి కదలనండి, నాకు కావాల్సింది కోరం వచ్చింది ఉన్నారు, ఆమెకి మనుషులు లేరు, ఆమెకి మెజారిటీ లేదు కాబట్టి వెళ్ళిపోతా ఉంది. లాస్ట్ నిన్న జరిగిన కోప్షన్ దీనిలో కూడా ఇద్దరు అతనికి యాక్సెప్ట్ చేసిన చూడండి, అతనికి ఓటర్ కార్డులు అన్ని ఉందిట్ట వేలు వేలు ఇచ్చాను మీకు గుడిస్తాను తెలుసుకోండి. చక్రపాణిరెడ్డి వాళ్ళని బలవంతంగా ఎత్తుకొచ్చారా, వాళ్ళు స్వతహాగా వచ్చారు అడగండి, నేనేం కిడ్నాప్ చేయలేదు. కానీ ఈరోజు ఆమెను రెండు సార్లు గెలిపించిన దానికి ఒక ఎస్ అయితే కొట్టించింది, వెళ్ళిపెట్టాను. ఇది జరుగుతుందని ఎంపీడీఓ గారి మీద రెండు మూడు రోజుల ముందే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, తర్వాత వచ్చి జిల్లా పరిషత్ సీఈఓ గారికి కూడా నేను మెయిల్ ద్వారా ఇది కూడా తెలియపరిచాను, ఇక్కడ గోల్మాల్ జరుగుతా ఉందని చెప్పి. నిన్న స్కూటీ జరిగేటప్పుడు దీన్ని మేనేజ్ చేశారు. ఎక్స్ట్రా ఎట్ వస్తుందండి అవసరం లేదంట, ఆప్షన్ అవసరం లేకుండా ఎలక్షన్ జరిపించుంట, అందుకోసం వాళ్ళు చేసుకున్నారు. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఎమ్మెల్యేకి, నేను ఇండిపెండెంట్ గా నిలబడతా, నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడు, నీకు గెలిపెట్టి నీకు ఇవ్వాలి. నేను ఇండిపెండెంట్ నిలబడతా, నువ్వు ఇండిపెండెంట్ నిలబడు, నేను కానీ ఓడిపోతే నీకు ఏం చెప్తే నేను ఇంటికాడే క్యాడర్ ని అలాగే పార్టీ విప్ ని ధిక్కరించి దూషించిన వీళ్ళని సస్పెండ్ చేయకపోతే రాబోయే కాలంలో ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇలాంటి వాళ్ళు తయారై పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు తీసుకొస్తారు, ఎమ్మెల్యేని పని చేసుకోనికుండా మానసికంగా కృంగదీస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఇలాంటి చీడ పురుగుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. నిన్న టీవీలో వాళ్ళు మాట్లాడిన దానికి కూడా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను పార్టీకి పని చేస్తే నా గొంతు కోసారు అని, మీరు పార్టీకి పని చేశారు అని నేను నమ్మి మీకోసం రాష్ట్ర స్థాయి పోస్టుకి జగన్మోహన్ గారు గారి సంతకాన్ని నా లెటర్ ప్యాడ్ లో మీ ముందు తీసిచ్చాను. మీకు మీకు సపోర్ట్ చేసిన నాకు ఈరోజు ఇన్ని తిట్లు తినాల్సిన అవసరం ఉందా, ఈ విధంగా దూషించాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాను. ఒకే ఇంట్లో ఉన్న అన్నదమ్ములకి రాష్ట్ర స్థాయి పోస్టు, మండల స్థాయి పోస్టు ఎలా ఇస్తారు? ఈరోజు ఐదు మండలాల్లో కూడా స్థానికంగా ఉన్న ఎంపీటీసీ క్యాండిడేట్లు ఎవరైతే స్ట్రాంగ్ గా ఉన్నారు పార్టీకి పదేళ్లుగా, ఎవరైతే ప్రజలకి సమస్యలకి దగ్గరుండి తీరుస్తారో వాళ్లకే ఇవ్వాలనుకున్నాం. నింద్ర మండలంలో స్థానికంగా ఉన్నది దీపమ్మ. భాస్కర్ రెడ్డి గారు చెన్నైలో ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా అడ్రస్ ఇస్తాం, వీడియో తీసుకోండి. కాబట్టి ఒకే ఇంట్లో ఒకే కులానికి ఇవ్వాలి, లేకపోతే మీ అంతు తెలుస్తామని మాట్లాడేది రౌడీయిజం. ఇలాంటి రౌడీయిజాన్ని పార్టీ సహించదని కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ రెండవది, నేను పెట్టిన భిక్ష రోజా గారికి ఎమ్మెల్యే అన్నారు, నాకు నింద్రలో 2019 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు 98, తెలుగుదేశం పార్టీ కన్నా ఎక్కువ వచ్చింది 98. 98 ఓట్లకి నేను ఎలా ఎమ్మెల్యేగా గెలుస్తానో ఒకసారి ఆ పెద్ద మనిషి చెప్పాల్సిన అవసరం ఉంది. 2014 ఎన్నికల్లో 850 ఓట్లు తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది, వైఎస్ఆర్సీపీకి 850 ఓట్లు నష్టం వచ్చింది. మరి నన్ను ఎలా ఎమ్మెల్యే చేశాడు ఆయన నిండ్రలో, ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చవాన్ రామారావును తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ ఆదిలాబాద్ జిల్లా శాఖ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో టీటీఎఫ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జాదవ్ రవీందర్ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, గిరిజన ప్రజల పరిసర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగస్తులకు రావాల్సిన
ఎస్సీఏ హెచ్ఆర్ఏ జీవోలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ గణేష్, ప్రజా సంఘాల నాయకుడు బానోతు రామారావు, జాదవ్ రవీందర్, జాదవ్ సురేష్, ఆడే విశ్వనాథ్, సలాం శంకర్, రాథోడ్ రమేష్, గజేంద్ర రాథోడ్, డాక్టర్ ఇందా సింగ్, బంజారా రాథోడ్ గోకుల్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత పెండింగ్ ఏరియల్స్ కూడా ఉన్నాయి, ఇంకా రెండు డిఎలు కూడా ఉన్నాయి. అన్ని వచ్చేటట్టు మా తరపు నుంచి మీరు ప్రభుత్వానికి సమర్పిస్తారని తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణలో అధికారికంగా చాకలి ఐలమ్మ జయంతి నివాళులు. కేసీఆర్ చేపట్టిన తెలంగాణ మలివిడత ఉద్యమం ఐలమ్మ స్ఫూర్తితోనే సాగిందన్న స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి. భారత్ బంద్ విజయవంతం చేయమంటూ ప్రతిపక్షాల పిలుపు, వ్యవసాయ నల్ల చట్టాల రద్దుకు డిమాండ్. సూర్యాపేటలో గాన గంధర్వుడు ఎస్పీ ప్రథమ వర్ధంతి సభ, నివాళులర్పించిన కొనియాడిన మంత్రి జగదీష్ రెడ్డి. సమగ్ర సమాచార శ్రవతికై చూస్తూనే ఉండండి ఏబీఎన్ టీవీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.